మనిషి జీవనానికి ప్రధానమైనదైన జ్ఞానాన్ని ప్రసాదించే గురువే ప్రత్యక్ష దైవమని ఆదిగురువు వ్యాస మహర్షి జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని పిఠాపురానికి చెందిన ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్త స్వామి అన్నారు. ఈ నెల 13న వ్యాస మహర్షి జయంతిని పురస్కరించుకొని సాయిప్రియ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతిల శ్రీనివాస్ ఆర్థిక సహకారంతో ముద్రించిన గురు పౌర్ణమి విశిష్టత పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం స్వచ్ఛ గల్లప్రోలు సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి, జ్యోతిల శ్రీనివాస్, జ్యోతిల గంగాభవని చేతుల మీదుగా గురు పౌర్ణమి విశిష్టత పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామిని స్వచ్ఛ గొల్లప్రోలు సాయిప్రియ సేవా సమితి సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాస్, లక్ష్మీనారాయణ దత్తస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ గొల్లప్రోలు అధ్యక్షుడు కొసిరెడ్డి రాజా తదితరులు పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా ఈ పత్రికను విడుదల చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం కల్పించినటువంటి అని లక్ష్మీనారాయణ దత్త గారికి, కుసిరెడ్డి రాజా గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్వచ్ఛ గొల్లప్రోలు సభ్యులకు మరియు నా మిత్రులకు, నా శ్రేయోభిలాషులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. రేపు 13వ తేదీ గురు పౌర్ణమి. గురు పౌర్ణమి అంటే వ్యాస భగవానుని యొక్క పుట్టినరోజు. అటువంటి స్వామివారి యొక్క విశిష్టత పత్రిక ఈ యొక్క గొల్లప్రోల్లో ఈ యొక్క ప్రముఖులు సంఘ సేవకులు అయినటువంటి మా కొసిరెడ్డి రాజా గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ఈ విధంగా జరగడానికి కారణం మా యొక్క శ్రీ సాయిప్రియ సేవా సమితి యొక్క అధ్యక్షుడు మా యొక్క జ్యోతుల శ్రీనివాస్ గారి యొక్క దంపతులు. ఆ దంపతులు, నేను ఆ దంపతులకు విషయం చెప్పగానే భగవంతుడికి పెట్టే యోగం అందరికీ రాదండి, మీరు ఆ యోగాన్ని మాకు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం, ఈ కార్యక్రమాన్ని చేయండి అని చెప్పి ఈ ఆహ్వాన పత్రికను ముద్రించడానికి ఒక ఆర్థికంగానే కాకుండా ఇతరత్ర అన్ని విధాలుగా కూడా స్వామివారి పాదాల దగ్గర నిలబడి ఈరోజు ఈ పత్రికను ముద్రించడం జరిగింది. గురు పౌర్ణమి, ఈ గురు పౌర్ణమి పత్రికలో వ్యాసుడి యొక్క అష్టోత్తరం ఉంటుంది, అదేవిధంగా దత్తాత్రేయ మాలామంత్రం ఉంటుంది, పిఠాపురం ప్రత్యేకత ఉంటుంది. ఈ యొక్క ఆహ్వాన పత్రికను ముద్రించి ఈరోజు ఆవిష్కరింపజేయడం జరిగింది. 13వ తేదీ గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఏం చదువుకోవాలో కూడా ఈ పత్రికలో ఉంటుంది.